అల్లు అర్జున్ తెలుగు సినిమా నటుడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు హాసనటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడు మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్లకు మెన్నలుడు అల్లు అర్జున్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన విజేత సినిమా ద్వారా బాల తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్వాతి ముత్యం సినిమాలో కూడా బాల నటించారు ఆ తర్వాత వచ్చిన డాడీ సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తారు రెండు వేల మూడులో వచ్చిన గంగోత్రి సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు అతని సరసన అతిథి అగర్వాల్ హీరోయిన్గా నటించారు మొదటి సినిమాని విజయం సాధించగా రెండు వేల నాలుగులో ఈ చిత్రానికి ఉత్తమ నటుడిగా నంది అవార్డు సొంతం చేసుకున్నారు తర్వాత బన్నీ దేశముదురు హ్యాపీ రేసుగుర్రం టూ పరుగు లాంటి సినిమాలతో నటించి మంచి నటిగా నటుడిగా గుర్తింపు పొందారు ఇదిని బన్నీ ఆర్య అనే పేర్లతో పిలుస్తారు ఇటీవల విడుదలైన పుష్ప సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే తెలుగులోనే కాదు సౌత్ ఇండియాలో మరి బన్నీకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు కేరళ అయితే బన్నీకి మల్లు అర్జున్ అని కూడా పిలుస్తారన్న సంగతి తెలిసిందే అల్లు అర్జున్ హైదరాబాద్కి చెందిన స్నేహారెడ్డిని వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు అల్లు అయ్యాన్ అల్లు ఆర్హ డెబ్బై ఐదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని న్యూయార్క్లో తన భార్య పిల్లలతో కలిసి జరుపుకున్నారు అక్కడ వీధిలో ర్యాలీ నిర్వహించి ఏక్ భారత్ క తరంగ హమారా అలాగే ఎంతో అద్భుతంగా నినాదాలు చేస్తూ సంద్రి చేశారు అయితే ర్యాలీలో తన పక్కన నిలిచిన అమ్మాయితో అల్లు అర్జున్ మాట్లాడుతుండగా కాస్త కోపంగా అల్లు అర్జున్ చెవిలో ఏదో చెప్పింది భార్య స్నేహం దీంతో అల్లు అర్జున్ సైలెంట్ అయిపోయారు దీనికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతో అద్భుతంగా ఎంతో అద్భుతంగా వైరల్ అయ్యాయి ఆమె ఎవరో కాదు మిస్ యూనివర్స్ సో పక్కన బన్నుకి హాయ్ చెప్తే తిరిగే హాయ్ అంటూ సో క్షేమ సమాచారాలు అడిగింది దీనికే కదలాలేస్తున్నారు నెటిజన్లు